బ్రిటన్ ప్రధానమంత్రిగా భారత సంతతికి చెందిన ఋషి సునక్ కావాలని అవుతాడని సహజంగానే భారతీయులు ఆశపడ్డారు. కానీ బ్రిటన్ ప్రధానమంత్రిగా బ్రిటిష్ కన్జర్వేటివ్ పార్టీ నేతగా లీ స్ట్రస్ ఎన్నికయ్యారు. సో వాస్తవంగా ఋషి సునక్ మొదటి రౌండ్లలో ఆధిక్యత సంపాదించాడు. అంటే మన దేశంలో ప్రధానమంత్రి ఎన్నుకునే పద్ధతికి బ్రిటన్లో ప్రధానమంత్రి ఎన్నుకునే పద్ధతికి మౌలికమైన తేడా ఉంటుంది. మన దేశంలోమో మెజారిటీ ఎంపీలు కలిగిన పార్టీ తమ పార్లమెంటరీ పార్టీ సమావేశపరచుకొని నాయకుని ఎన్నుకుంటుంది, ఆ నాయకుడే ప్రధానమంత్రి అవుతాడు. అంటే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మెజారిటీ ఎంపీలను గెలిచింది కనుక బీజేపీ పార్లమెంటరీ పార్టీ నరేంద్ర మోడీని ప్రధాన నాయకుడిగా ఎన్నుకుంది కనుక ఆయన ప్రధానమంత్రి అయ్యారు. పార్టీ సభ్యులకు కానీ నేరుగా ప్రజలకు కానీ ప్రధానమంత్రి పదవికి ఓటేయారు. కానీ బ్రిటన్ సిస్టమ్ ఏంటంటే కన్జర్వేటివ్ పార్టీలో నాయకుడిని కేవలం కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు ఎన్నుకోరు. ముందు పోటీ పడుతున్న వారందరిలో ఇద్దరిని ఫైనల్ చేస్తారు పార్టీ ఎంపీలు. ఆ ఇద్దరిలో ఒక్కరిని బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన సభ్యులు వారు ఎన్నుకుంటారు. సో మొత్తం 172,000 పైచిల్క మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులుంటే ఇందులో 82% ఎబో 82.6% ఓటింగ్లో పాల్గొన్నారు. అంటే 142,000 పైచిల్కు ఓటింగ్లో పాల్గొన్నారు. ఇందులో గెలిచిన లీ స్ట్రస్కు 82,000 పైచిల్కు ఓట్లు వస్తే ఋషి సునక్కు 60,000 ఓట్లు పైచిల్కు ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే భారీ గ్యాప్, నియర్లీ 22,000 గ్యాప్ ఓట్లు. దీనికి అనేక రీజన్స్ మన ముందుకు వస్తున్నాయి. ఒక రీజన్ ఏంటంటే ఇంకా బ్రిటన్ సమాజంలో ఉన్నటువంటి రేసిజం, అంటే నాన్ వైట్ను ప్రధానమంత్రిగా యాక్సెప్ట్ చేసే దశలో బ్రిటిష్ సమాజము ఉందా లేదా మనం ఖచ్చితంగా చెప్పలేం. కానీ బ్రిటిష్ కన్జర్వేటివ్ పార్టీ మెంబర్షిప్ అయితే లేదు. కారణం ఏంటంటే బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీలో 60 ఏళ్ళ పైబడ్డ వాళ్ళు గణనీయమైన సంఖ్యలో ఉంటారు, వైట్స్ గణనీయమైన సంఖ్యలో ఉంటారు. సో అందువల్ల వైట్ డామినేషను కన్జర్వేటివ్ పార్టీ కనుక సహజంగానే మితవాద ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. సో ఆ మితవాద ఛందసవాద భావాలు ఆ పార్టీలో ఎక్కువ ఉంటుంది. దాని పేరే కన్జర్వేటివ్ పార్టీ. అందువల్ల కన్జర్వేటివ్ సోషల్ బిలీఫ్స్, కన్జర్వేటివ్ సోషల్ యాటిట్యూడ్స్, పొలిటికల్ ఒపీనియన్స్, ఎకనామిక్ ఒపీనియన్స్ ఉంటాయి. సో అందువల్ల ఈ కన్జర్వేటివ్ పార్టీలో సహజంగానే నా వైట్ల డామినేషన్ ఉండడం వల్ల నాన్ వైట్ను లీడర్గా యాక్సెప్ట్ చేసే పరిస్థితి పార్టీ సభ్యత్వంలో లేదు. ఇక రెండవ ఇది, అందువల్ల ఈ ఫ్యాక్టర్ ఇప్పటికీ కూడా బ్రిటిష్ పాలిటిక్స్లో నిజం. ఋషి సునక్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, వైట్ కాదు. సో ఈ ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా ఋషి సునక్ విజయావకాశాల పైన ప్రతికూల ప్రభావం, నెగిటివ్ ఇంపాక్ట్ చూపెట్టుండొచ్చు. రెండవది ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్. ఇతను కొన్ని కుంభకోణాల నేపథ్యంలో రిజైన్ చేయవచ్చు. ముఖ్యంగా కోవిడ్ టైంలో కోవిడ్ ప్రోటోకాల్ను ఉల్లంఘించి బర్త్డే పార్టీ జరుపుకున్నారన్నది ఆయన ఆరోపణ. ఇతరత్ర కూడా ఆరోపణలు వచ్చాయి. కానీ బోరిస్ జాన్సన్ స్టిల్ రిమైన్స్ వన్ ఆఫ్ ద వెరీ పాపులర్ లీడర్స్ ఆఫ్ కన్జర్వేటివ్ పార్టీ. ఆయన ప్రధానమంత్రి పదవి పోవచ్చు, కానీ కన్జర్వేటివ్ పార్టీలో ఆయనకు ఒక బలమైనటువంటి స్థానం ఉంది. సో ఒక ఈ బోరిస్ జాన్సన్ పరోక్షంగా బహిరంగంగా ఏం చెప్పకపోయినా తన మిత్ర బృందానికి, తన అనుచరులకు స్పష్టంగా ఋషి సునక్ తప్ప ఇంకా ఎవరైనా బ్రిటిష్ ప్రధాని కావాలి అని ఓపెన్గా ఇండికేషన్ ఇచ్చారన్నది మీడియాలో కూడా వచ్చింది. దీనికి కారణం ఏంటంటే బోరిస్ జాన్సన్ పైన తిరుగుబాటు చాలామంది ఇందులో పాల్గొన్నప్పటికీ కూడా ఋషి సునక్ ఫైనాన్స్ మినిస్టర్గా ఉంటూ ఆయన రాజీనామాతో బోరిస్ జాన్సన్ పతనం ప్రెసిపిటేట్ అయింది, అంటే ముందుకు వచ్చింది. అందువల్ల ఋషి సునక్ మొదలు బోరిస్ జాన్సన్ పైన వ్యతిరేకత బాగా పెరిగింది. ఎవరెవరు గంట కడితే అయ్యే పని అయిపోతుంది. ఆ గంట కట్టే పని ఋషి సునక్ తీసుకొని ముందు ఆయన రాజీనామా చేశాడు. దానివల్ల బోరిస్ జాన్సన్ వర్గంలో అంతకుముందు ఋషి సునక్ బోరిస్ జాన్సన్ మంచి సంబంధాలు ఉన్నాయి, ఋషి సునక్నే బోరిస్ జాన్సన్ ఎంచుకొని ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టుకున్నాడు. కానీ బోరిస్ జాన్సన్లో ఉండేటువంటి ఆయన కానీ ఆయన వర్గం కానీ తన పతనాన్ని వేగిరపరచడంలో ఋషి సునక్ చర్య కీలకమని భావించారు.
सो बोरी जॉन्सन वर्गम ऋषि सुनक व्यतिरेक ओट वेय बोरी जॉन्सन वैट सुप्रमसी नमे नायक अंदव आय तन व्यक्तिगत भावाल रीत्या नॉन वैट स्वर नायकत्वा अंगीक इक थर्ड फैक्टर एमुटे कंजर्वेटिव इकोनॉमिक फिलॉसफी कंजर्वेटिव इकोनॉमिक फिलॉसफी पन्नुलु तग्गिंचाली एंदुकंटे कंजर्वेटिव इकोनॉमिक्स एं चेप्तुंदंटे रिच एंड वेल्थी वारिकी कंफर्टबल गा उंडाली इप्पुडु मीकु अमेरिकालो रिपब्लिकन पार्टी कूडा ई टैक्स पेंचडानिकि व्यतिरेकिस्तुंदि टैक्स कट्स नु कोरुकुंटदि पन्नुल रायितीलु इव्वालनि सो अंदुवल्ल इक्कड कूडा कंजर्वेटिव पार्टी पन्नुल रायितीलु डिमांड चेस्तुंदि ऋषि सुनक कंजर्वेटिव अयिनप्पटिकी कूडा आयन ఇందుకు డిఫరెంట్ ఆర్థిక సిద్ధాంతాన్ని పేర్కొన్నారు. ఈయన చెప్పిన ఆర్థిక సిద్ధాంతం ఏందంటే ఇప్పుడు బ్రిటన్ ఎకానమీ బాగాలేదు. సో ఈ ఎకానమీని నడిపించాలంటే ముందు ప్రభుత్వానికి ఆదాయాలు ఉండాలి. ప్రభుత్వానికి ఆదాయాలు ఉండాలంటే హై టాక్సెస్ ఉండాలి. హై టాక్సెస్ ఉన్నప్పుడే గవర్నమెంట్లు నడుస్తాయి కదా అని ఋషి సునక్ వాదన. అయితే ఆయన చాలా తెలివిగా దాన్ని ప్రజెంట్ చేసుకున్నారు కూడా. నేను హై టాక్సెస్ విధించడానికి అవకాశం ఉండే రీతిలో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దాక అప్పుడు పనులేస్తాడు. ఐల్ ఫస్ట్ డెవలప్ ది ఎకానమీ అని కూడా అన్నాడు. కానీ బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వానికి పోటీ పడిన ప్రతి అభ్యర్థి అంటే లాస్ట్కు మిగిలిన ఇద్దరే మిగిలిన తన ఏకైక ప్రత్యర్థే కాకుండా అందరూ కూడా కట్ టాక్సెస్ అన్నారు. ఒక్క ఋషి సునక్ మాత్రమే లేదు నేను టాక్సెస్ ఇప్పుడే కట్ చేయను అన్నాడు. సో ఇది కూడా కన్జర్వేటివ్ మెంబర్షిప్ పార్టీ సభ్యులపైన నెగటివ్గా ఋషి సునక్ పైన స్పందించడానికి కారణమైంది. ఇక నాలుగవది ఋషి సునక్ ప్రత్యర్థులు ఆయన పైన వ్యక్తిగతంగా జరిపిన క్యారెక్టర్ అసాసినేషన్ క్యాంపెయిన్. ఆయన బాగా సంపన్నుడు గనక ఆయన ఎవరేది బ్రిటిషర్ యొక్క కష్టాలు బాధలు అర్థం కావు ఆయనకు. సో ఋషి సునక్ చాలా రిచెస్ట్ గనక అన్నిటికీ మించి ఆయన సతీమణి ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి కూతురు. సో ఆయన సతీమణికి ఇన్ఫోసిస్ షేర్లు ఉండడము ఇన్ఫోసిస్కు రష్యాలో వ్యాపారం ఉండడము సో అందువల్ల ఋషి సునక్ ఉక్రెయిన్ వార్లో రష్యా పైన కఠినంగా ఉండడని సో ఇలా రకరకాల క్వశ్చన్స్ రైజ్ చేశారు. సో ఆమె ఋషి సునక్ సతీమణి బ్రిటిష్ పౌరసత్వాన్ని తీసుకోలేదని ఇలా ఎన్ని విమర్శలు చేయాలో ఆయన పైన వ్యక్తిగతంగా చేశారు. వాట్ని ఆయన ప్రెసిడెన్షియల్ ప్రైమ్ మినిస్టీరియల్ డిబేట్ అంటే ప్రధానమంత్రి పదవి కొరకు జరిగిన డిబేట్లో చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నప్పటికీ కూడా పార్టీ ఎంపీలను కన్విన్స్ చేయగలిగాడు తప్ప పార్టీ సభ్యుల్ని కన్విన్స్ చేయలేకపోయాడు. సో ఈ కారణాలన్నీ వల్ల ఋషి సునక్ అంటే బ్రిటన్ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం పైన భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ప్రధానమంత్రి అయ్యే ఒక అరుదైన అవకాశం కోల్పోయింది. అయితే ఋషి సునక్ స్టిల్ యంగ్, ఏది లాట్ ఆఫ్ లైఫ్ బిఫోర్. ఇవాళ కాకపోయినా భవిష్యత్తులో ఆయన బ్రిటన్ ప్రధానమంత్రి అవ్వటానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. అయితే భారతీయులుగా మనం అతిగా స్పందించాల్సిన అవసరం లేదు. ఋషి సునక్ బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ అయినంత మాత్రాన బ్రిటన్ భారతదేశాన్ని దోచింది కనుక ఆయన బ్రిటన్ దోచేసి భారతదేశానికి ఏం పెట్టడు, భారతదేశానికి ఏం ప్రత్యేకంగా చేస్తానని అనుకోరు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఇస్ ది బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్. సో ఇప్పుడు అమెరికా అధ్యక్షురాలుగా కమలా హారిస్ అయ్యారు, ఏం ఇండియాకు అమెరికా అవుట్ ఆఫ్ టౌన్ వెళ్ళి ఏమైనా సపోర్ట్ చేస్తుందా? అందువల్ల అల్టిమేట్లీ దే ఆర్ పొలిటీషియన్స్. సో వాళ్ళు ఇంకెక్కువ ఆలోచిస్తారు, అమ్మో మనల్ని ఎక్కడ ఇండియాకు ఫేవర్గా ఉంటారని అనుకుంటారేమో అని చెప్పి దూరం పెట్టే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల అల్టిమేట్గా ఋషి సునక్ లేదు కమలా హారిస్ అని కాదు, మన ఇండియన్ ఇంట్రెస్ట్లకు ఏ ప్రధానమంత్రి ఉపయోగపడితే ఆ ప్రధానమంత్రి మనం సపోర్ట్ చేయాలి. అయినా మనం అందుకే మన ఋషి సునక్ ఓటమితో అతిగా బాధపడాల్సిన అవసరమే లేదు. అదే సమయంలో ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ గ్రేట్ సింబాలిక్ ఆస్పెక్ట్. ఒక సింబాలిక్గా చూసినప్పుడు భారతీయ సంతతికి చెందిన వ్యక్తి మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు. సో మన భారతీయ నేపథ్యం కలిగిన వ్యక్తి కనుక ఆయన ప్రధానమంత్రి అయితే బాగుండేది కాదని అనలేం, కానీ కాలేదు కనుక దాంతో పెద్ద బెంబేలు ఎత్తిపోవాల్సిన అవసరం అయితే లేదు.